ఆ ఇల్లు ఆయనకు తండ్రి జ్ఞాపకం 50 ఏళ్ల క్రితం తన తండ్రి కట్టించిన ఆ గోడును పదిలంగా ఉంచాలన్నది ఆ తనయుడి కోరిక కాలక్రమంలో రోడ్డు ఎత్తుకోవడం ఇల్లు పల్లమైపోవడంతో తండ్రి జ్ఞాపకార్థంగా ఉన్న ఇంటిని కోల్చకుండా చెక్కు చెదరకుండా పునర్నిర్మించుకుంటున్నాడు అదెలాగో మీరే చూడండి సాధారణంగా జాకీలు ఎందుకు వాడతారు అని అడిగితే కారు లేదా బస్సు పంక్చర్ అయితే ఎత్తడానికి అని చాలా మంది సమాధానం ఇస్తారు అదే జాకీలతో ఒక ఇంటి ఎత్తు పెంచవచ్చు అని ఇప్పటికి చాలా మందికి తెలియదు జాకీలతో ఇంటి ఎత్తును పెంచుకునే టెక్నాలజీకి పెద్ద పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాలు పంచాయతీలు సైతం వేదికగా నిలుస్తున్నాయి ప్రస్తుతం నెల్లూరు జిల్లా పొదలకూరులో జాకీలు ఉపయోగించి ఇంటి ఎత్తును పెంచుతుండటం స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది పొదలకూరుకు చెందిన శివరామకృష్ణ తండ్రి వెంకటేశ్వర అయ్యార్ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి 1970లో పొదలకూరులోని శ్రీనివాసపురం వీధిలో ఆయన రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నారు వెంకటేశ్వర అయ్యర్ 2012లో మృతి చెందారు ప్రస్తుతం శివరామకృష్ణ ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు తాము ఉంటున్న ఇల్లు రోడ్డుకు లోతట్టుగా ఉండటంతో ఇంటిని పడగొట్టకుండా ఎత్తు ఎలా పెంచాలని ఆయన నిర్ణయించుకున్నారు ఇందుకోసం గూగుల్లో పరిశోధించగా చెన్నైకి చెందిన జేజే బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీని సంప్రదించి పని మొదలుపెట్టారు జేజే బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ కంపెనీ మొత్తం 120 జాకీల సహాయంతో 16 మంది నిపుణులతో 40 రోజుల్లో పాత ఇల్లు ఏమాత్రం చెదరకుండా 4 అడుగుల ఎత్తు పెంచే పనిని చేపట్టింది ఇందుకోసం ఆ కంపెనీతో శివరామకృష్ణ 450,000 రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ ఇంటి ఎత్తు పెంచే పని పూర్తయ్యాక ఫ్లోరింగ్ పెయింటింగ్ వంటి పనులు చేసుకోవాల్సి ఉంటుందని శివరామకృష్ణ తెలిపారు నా పేరు శివరామకృష్ణ మా నాన్నగారు వెంకటేశ్వర అయ్యర్ గారు సింకెట్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఆయన ఇక్కడ 50 సంవత్సరాల ముందే ఇల్లు కట్టారు ఇది కాలక్రమంలో సిమెంట్ రోడ్లు పడ్డం ఇవన్నీ తిరగడం వల్ల రోడ్డు కన్నా హైట్ లెవెల్ తక్కువైంది బిల్డింగ్ అనేది నేను నెట్లో సెర్చ్ చేశాను దీనికైనా లిఫ్టింగ్ ఏమైనా ప్రాసెస్ ఉన్నాయి అంటే ఇల్లు పడగొట్టకుండా దీన్ని అట్లాగే ఉంచుకునేదాని కోసం ఏదైనా లిఫ్టింగ్ ప్రాసెస్ లాంటివి ఏమైనా ఉన్నాయి ఏమో టెక్నాలజీ కొత్త టెక్నాలజీ గురించి సెర్చ్ చేశాము చెన్నైలో జేజే బిల్డింగ్స్ అండ్ లిఫ్టింగ్ సర్వీసెస్ వాళ్ళకి కాంటాక్ట్ దొరికింది నాకు వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేసి సైట్ విజిట్ చేసి గోడలు అవన్నీ చెక్ చేసుకొని ఇది వాళ్ళ లిఫ్టింగ్ ప్రాసెస్కి ఇది అనుకూలంగా ఉంది కాబట్టి ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకున్నారు 4.5 లాక్స్ వరకు ఇది అవుతుంది ఇది ఫస్ట్ ఏంటంటే ఈ ఇంటిని పడగొట్టకుండా ఆయన జ్ఞాపకార్థంగా అట్లాగే ఉంచుకోవాలనే ఒకటి రెండోది ఇవన్నీ పడగొట్టి కట్టాలంటే పైన ఫ్లోర్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్తో కూడుకుంది అందుకని ఈ లిఫ్టింగ్ ప్రాసెస్ పద్ధతి యాక్సెప్ట్ చేసుకున్నాము వాళ్ళతో కాంట్రాక్ట్ తెచ్చుకునేసి వర్క్ జరుగుతామండి వర్క్ అయిపోయింది వాళ్ళ లిఫ్టింగ్ ప్రాసెస్ వర్క్ అయిపోయింది మన ఫ్లోరింగ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ మనం చేసుకోవాలి మొత్తానికి జాకీలతో ఇంటి ఎత్తును పెంచుకునే టెక్నాలజీకి ఆదరణ పెరుగుతోంది ఈ సాంకేతిక పరిజ్ఞానం 6 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది దీనికి ఇప్పుడు ఆదరణ మరింతగా పెరుగుతుండటం గమనార్హం ఇల్లు కూల్చకుండానే ఎత్తు పెంచుకోవడానికి పెద్దల జ్ఞాపకార్థంగా ఉన్న పాత ఇంటిని ఆధునీకరించుకోవడానికి రూపొందించిన జర్మన్ టెక్నాలజీకి ఇప్పుడు ఆదరణ పెరిగిందని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు